చలికాలం వేసవికాలం వర్షాకాలం ఏ కాలమైనా బీర్ తాగితే ఉంటుంది చూడు అంటూ మొదలు పెడతారు నేటి యువత అయితే బీర్ లేదా మద్యం తాగేటప్పుడు అనేక విషయాలు పరిగణనలోకి తీసుకోరు చాలా విషయాలను లైట్ తీసుకుంటారు మద్యం ముందుంటే ఈ ముచ్చట్లు అస్సలు వినరు మన మిత్రులు ఏ పార్టీకైనా వైన్ షాప్కి వెళ్ళి బీర్ కేస్ తీయండి మీరు వెంటనే ఇంటికి వచ్చి త్రాగడం ప్రారంభించండి కానీ అలా చేయడం వలన మీకు ప్రాణాంతకం కావచ్చు ఈ బీర్ మీ పార్టీని పూర్తిగా పాడు చేస్తుంది బీరుపై రాసి ఉన్న ఒక్క వస్తువును సరిగ్గా చూడకపోతే ఈ చిన్న పొరపాటు వల్ల భారీ నష్టం వాటిల్లుతుంది పాత బీర్ ప్రమాదకరం నిజానికి చాలామంది ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండానే బీర్ తాగుతూ ఉంటారు బీర్ బాటిళ్లకు గడువు తేదీ ఉంటుందన్న విషయం కూడా చాలామందికి తెలియదు కొన్ని ప్రదేశాల్లో విక్రేతలు తమ నిల్వలను క్లియర్ చేయడానికి పాత బీర్ని విక్రయిస్తారు ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం మద్యం విక్రయదారులు కూడా గడువు తేదీతో బీర్ విక్రయించడానికి అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తారు అందుకే మీరు తక్కువ డబ్బుకు ఒక బీర్ లేదా ఉచిత బీర్ పొందుతున్నట్టయితే దాని గడువు తేదీని ఖచ్చితంగా తనిఖీ చేయండి బీర్ గడువు ముగిసినట్టయితే దానిని అస్సలు తీసుకోకండి దాని గురించి ఫిర్యాదు చేయండి వాస్తవానికి బీర్లో ఆల్కహాల్ కంటెంట్ నాలుగు నుండి ఎనిమిది శాతం వరకు ఉంటుంది మిగిలిన భాగం బార్లీ ఇతర రకాల నీటిని కలిగి ఉంటుంది అటువంటి పరిస్థితిలో మద్యం కంటే ముందుగానే గడువు ముగుస్తుంది సాధారణంగా బీర్ గడువు ఆరు నెలల్లో ముగుస్తుంది అందుకే ఆరు నెలలలోపు మాత్రమే దీనిని తీసుకోవాలి మీరు బీరుని తెరిచినట్టయితే వెంటనే తాగాలి ఎందుకంటే కొన్ని గంటల తర్వాత దాని రుచి క్షీణిస్తుంది అలాగే ఓపెన్ బీర్లో బ్యాక్టీరియా తదితరాలు వచ్చే ప్రమాదం ఉంది అందుకే మీరు ఎప్పుడు పార్టీ పెట్టినా ఈ విషయాలను మాత్రం గుర్తుంచుకోండి